साई डिफेंस अकाडमी डायरेक्टर आवल सुब्बाराव न्यायवादी गर्नेपुडि अलेक्जेंडर मीडिया समावेश में मात्लाडारु సికింద్రాబాద్ ఘటనలో ఆవుల సుబ్బారావు ప్రమేయం లేదని తెలిపారు. అతని పాత్రపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. డిఫెన్స్ అకాడమీల మధ్య పోరులో భాగంగా సుబ్బారావుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సబ్జెక్ట్ ఇందులో ఇప్పుడు ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి ఎక్స్ సర్వీస్ మ్యాన్, పూర్తిగా 17 సంవత్సరాలు అతను సర్వీస్ చేసి ప్రత్యేకమైన దేశభక్తితో నర్సరాపేట వచ్చి 2016లో డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి కూడా అతను పేద విద్యార్థులకి సహాయం చేస్తూ సంఘంలో కూడా మంచి వ్యక్తిగా అందరి చేత అనిపించుకుంటూ కొంత సర్వీస్ మోటివ్తో డిఫెన్స్ అకాడమీ నడిపి చాలామంది విద్యార్థులకి సైన్యంలో చేరేదానికి సహకరించారు. అయితే అతను రీసెంట్గా బోడుప్పల్లో మరొక అకాడమీని స్థాపించడం జరిగింది. రీసెంట్గా దాని ప్రమోషన్ కోసం అతను అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళొస్తూ ఉన్నారు. అది ఆ పని మీద వారు హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అనుకోకుండా అక్కడ ఎవరో ఓల్డ్ స్టూడెంట్, ఇక్కడ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్ అతని దగ్గర సెల్ఫీ తీసుకొని హకీంపేట సోల్జర్స్ అనే దాంట్లో సెల్ఫీ అతను పెట్టాడు. దాంతో ఇక తెలంగాణ మీడియా హైప్ చేసి దాన్ని చాలా భారీ ఎత్తున ఇతను హింస రచన, ధ్వంస రచన చేశాడని చెప్పి ఇతని మీద అనేక అభియోగాలు మోపి మీడియాలో చాలా దాన్ని అతని జీవితాన్ని బద్నాం చేశారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అతను ఆ టైప్ వ్యక్తి కాదు, ఎంతో దేశభక్తి కలిగిన వ్యక్తి, దేశభక్తితో మాత్రమే అతను అకాడమీ నడుపుతున్న వ్యక్తి. సరే, ఇప్పుడు మరి ఉన్న పోలీసులతో మీరు కాంటాక్ట్ అయ్యారు, ఇప్పటికి కూడా పోలీసుల అదుపులోనే సుబ్బారావు ఉన్నాడు తెలుస్తుంది మనకి? పోలీసులు అదుపులో ఏం లేరండి, అతను పిలిచి విచారించిన మాట వస్తాం కానీ పోలీసు అదుపులో అయితే అతను ఏం లేరు. పిలిచి అడిగారు లేరండి, వాళ్ళు పిలిచి విచారించారు అంతే. విచారణ అయితే జరుగుతుంది కానీ అతను వాట్సాప్ గ్రూపుల్లో కూడా అతను ఎక్కడ చూసినా కూడా అతని గురించి అతను డైరెక్ట్గా ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ మాట్లాడటం కానీ వాయిస్ మెసేజ్ కానీ ఏది కూడా దొరకలేదు. అందువల్ల తెలంగాణ పోలీసు కూడా ఇంతవరకు అతను అడగలేదు. కాకపోతే ఇక్కడ గుంటూరులో ఏదైనా మళ్ళా హింసరచనలు ధ్వంసరచనలు జరుగుతాయి అని చెప్పి ముందస్తుగా అతను పిలిచి విచారిస్తున్నారు తప్ప ఎటువంటి అతని మీద ఏం ఇంతవరకు ఏమి ఒక నెగిటివ్ ఇదిలో ఎవరు కూడా పోలీసు వారు కూడా వ్యవహరించలేదు. అది కూడా ఏం లేదండి, తెలంగాణలో కొన్ని అకాడమీస్ ఉన్నాయి, ఆ అకాడమీస్లో చేరకుండా తెలంగాణ విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఇక్కడ చేరి ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ చేరటం వల్ల వాళ్ళు అంత ఐసోర్తోటి అట్లా అక్కడ ప్రచారం చేసి ఈయనేదో లక్షలు తీసుకొని ఉద్యోగాలు చేర్పించాడనే ఒక రూమర్లో పుట్టించారు. దాని మీదట వచ్చి వాళ్ళు విచారించారు కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదండి. ఎందుకంటే అతను